అమ్మా నమస్తే. అమ్మా నమస్తే జయలక్ష్మి. అమ్మా మంచం మీద కూర్చొని ఫుడ్ తీసుకోవటం అంటే ఆహారం తీసుకోవటం, చదువుకోవటం, పడుకోవటంతో పాటు అన్ని కార్యక్రమాలు మంచాల మీదే జరిగిపోతున్నాయి. పిల్లలు అలానే ఉన్నారు, పెద్దవారు అలానే ఉన్నారు. ఇది అసలు ఎంతవరకు కరెక్టు? దీనివల్ల ఏమైనా సమస్యలు రావటానికి అవకాశాలు ఉన్నాయా? నాకు తెలిసి ఒక విషయం చెప్తానమ్మా, మీరు చెప్పే ముందు, బాలింతలే మంచాల మీద కూర్చుంటారని నేను విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్? బాలింతలే కాదమ్మా, రోగులు కూడా మంచం మీదే ఉంటారు. ఎవరన్నా లేవలేని పరిస్థితిలో ఉంటే మంచాన పడ్డాడు అంటారు. అవును, మంచాన పడ్డాడంటే ఏమిటి అర్థం? మంచానికి అంకితం, లేస్తాడో లేదో డౌట్ఫుల్. అంతే, చాలా రేర్ కేసుల్లో మంచాన పడ్డవాళ్ళు లేవడం జరుగుతుంది. మరి మంచాన పడ్డాడు అంటే మంచం అంటే ఏమిటి ఇప్పుడు అర్థమైంది? మీరు అన్నట్టు బాలింతలు లేవకూడదు గనక వాళ్ళ శారీరక స్థితి అట్లాంటిది, లేచారంటే అనేక రకాల సమస్యలు వస్తాయి గనక వాళ్ళకి. మరి అప్పుడు అన్ని పనులు మంచం మీద చేస్తారు గనక వాళ్ళ నా 10 రోజులు అయిన తర్వాత ఎంత పెద్ద స్నానం చేయిస్తారు వాళ్ళకి? బాలింత స్నానం వాళ్ళకి చేయించటం ఏమిటి? ఆ మంచాలు తీసి బయట పారేయడం ఏమిటి? ఆ పురుడని చెప్పి దాన్ని దూరంగా ఉంచడం ఏమిటి? ఆ గదులన్నీ కడగడం ఏమిటి? ఇవన్నీ చేస్తారు. అంటే మంచం మీద పడుకోవడం తప్ప ఇంకేమన్నా పనులు చేస్తే అది ఆ పని చేయాలి వాటిని అంచాలి. ఇది అయితే మీరు అన్నట్టు ఈ రోజుల్లో చాలామంది మంచం మీద కూర్చుని చాలా పనులు చేస్తున్నారు. పూర్వకాలం కూడా 6 బయట మంచాలు వేసుకుని సాయంకాలం అయ్యేటప్పటికి ఉండడం అలవాటు ఉండేది. మంచాలు వేసుకుని 6 బయట పడుకోవడం, అది ధనవంతులైనా కాకపోయినా పల్లెల్లో అందరికీ 6 బయలు అనేది ఒకటి ఉండేది. అంత ఉండడానికి ఇల్లు ఇంతే ఉన్నా 6 బయట అయితే ఉండేది కాస్త చోటు, చిన్న గుడిసె ఉన్నా అక్కడ మంచం వేసుకుని కూర్చోవడాలు, పిల్లలు దాని మీద కూర్చుని అన్నాలు తింటూ ఉండడాలు, పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని బయట కూర్చోబెట్టి నోట్లో అన్నాలు పెట్టడాలు జరుగుతూ ఉండేవి. అవి చూసినప్పుడల్లా పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే మంచం మీద కూర్చుని తింటే దెయ్యాలు వస్తాయి అని. అంటే అది భయపెట్టడానికి, దెయ్యం వస్తుంది అంటే భయపడతారు కదా పిల్లలు. అది తర్వాత దెయ్యం పట్టిన వాళ్ళు మాత్రమే మంచం మీద కూర్చొని తింటారు. అలా ఎవరైనా పంతం పట్టారంటే, మా చిన్నతనంలో మేము విన్నది, ఎవరైనా నేను మంచం మీద కూర్చొని అన్నం తింటాను, మంచం మీద కూర్చొని అన్నం తింటాను ఎవరైనా అన్నారంటే డెఫినెట్లీ వాళ్ళకి ఏదో దెయ్యం పట్టింది. ఓకే, అది కూడా సంప్రదాయబద్ధమైన కుటుంబంలో చచ్చిపోయిన వాళ్ళు కాదు, ఎవరో దూరంగా అట్లా. ఇవన్నీ ఎంత నిజమో మనం చెప్పలేము, అంటే ఒక విశ్వాసాలు అట్లా చెప్పాం. కానీ ఆలోచించండి, మామూలుగా ఆలోచించినట్టయితే అమ్మా, పూర్వకాలంలో ఇప్పుడు మీరు అన్నట్లుగా సాయంత్రం పూట మంచాల మీద కూర్చుని పిల్లలకి ఆహారం తీసుకునేవాళ్ళు అంటున్నారు కదా, తప్పు. అలా పెట్టడం ఎక్కడన్నా ఏ గుడిసెల దగ్గర జరిగేది, అది చూసి ఎవరన్నా అంటే వాళ్ళకి సరైన వాళ్ళు కాదు, సరైన పద్ధతిలో పెరగట్లేదు అనేవారు. అట్లాంటి వాళ్ళు కూడా 6 బయట అలా మంచాలు ఉంటే కూడా ఏచంటి పిల్లలకు ఏడాది అన్న అర్థం ఉన్న పిల్లలకి తప్ప అంత దాటాక పెట్టేవాళ్ళు కాదు. దాన్ని చూసే సంప్రదాయ కుటుంబాల వాళ్ళు తప్పు పెట్టేవాళ్ళు. ఓకే ఓకే ఓకే, సరేనమ్మా. అది ఏడాది అంతే, అంతకన్నా ఎత్తుకుని పెట్టే వయసు అంతే, ఉయ్యాల్లో కూర్చోబెట్టి పెట్టే వయసు అంత, అంతకు మించి కాదు. దానికే తప్పు పట్టేవారు సంప్రదాయ కుటుంబాల్లో వాళ్ళు. అది అట్లాంటిది. ఇంకొక మాట అసలు బేసిక్గా ఆలోచించండి, ఒక పాతకాల మాటల పక్కన పెట్టేద్దాం, అసలు పక్కకు పెట్టేద్దాం. వాళ్ళకి ఏముండేది? భోజనశాల ఉండేది. అంటే భోజనశాల అంటే భోజనాలు గది, పూజకో గది ఉండేది, పడకకో గది ఉండేది, స్నానానికో గది ఉండేది. అంతే కదా ఇప్పటికి ఈ పేర్లు వాడుతున్నావా లేదా మనం? ఏదో 2BHKను ఏదో అంటూ ఉంటారు. అంటే 2 బెడ్రూమ్స్, 1 హాలు, 1 కిచెను, ఇవన్నీ. అంటే ఇవన్నీ ఎందుకు ఆ పేర్లు? అనవసరం కదా. ఒక ఇంత నలసదరంగా ఇంత తీసుకుని ఓ మూలు అక్కడ స్టవ్ మీద వండుకుని ఓ మూలు ఇంకో పని చేసుకుని ఇక్కడ కూర్చుని అక్కడే కూర్చుని తిని అక్కడే పడుకుని అక్కడే అన్ని పనులు చేసేస్తే అయిపోయేదానికి ఇంత వివరంగా ఉండాల్సిన పని ఏమిటి? దాని పేరు పడక గది అంటే పడుకునేది, మంచము అంటే పడుకునేది, కుర్చీ అంటే కూర్చునేది, అంతేనా? అంతే, కూర్చోడానికి పనికొచ్చేది కుర్చీ, పడుకోవడానికి పనికొచ్చేది మంచం. ఎక్కడ పని అక్కడ చేయాలి, కానీ ఒక చోట పని ఇంకో చోట చేస్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు హాల్లో కూర్చుని మంచం మీద కూర్చుని తిన్నారు, ఇంకో చోట కూడా కూర్చుని తింటే ఏమైపోయా? ప్లీజ్, అంతే కదా, ఇట్ లుక్స్ సో బ్యాడ్, మాట అనడానికి కూడా రావట్లేదు నాకు. అక్కడ కూర్చుని తింటే మాత్రం ఏమిటిట? అది కూడా వాడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాడు కదండి, చక్కగా బ్యూటిఫుల్ బాత్రూమ్ యాక్సెసరీస్ ఇస్తూ, బాత్రూమ్ 2 ఈజ్ ఎ రూమ్ అంటాడు. ఇట్స్ ఎ రూమ్,
కానీ దేనికి సంబంధించింది అక్కడ? ఇలా చెయ్యాలి అని చెప్పడంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, మంచం మీద రాత్రి పడుకుంటాం, డెఫినెట్లీ నువ్వు అన్నం తిన్నావో లేదో తర్వాత పడుకోవడం అయితే జరుగుతుంది కదా. పడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, శరీరంలో నుండి చాలా టాక్సిన్స్ బయటకు వస్తాయి. మ్యాక్సిమం బయటకు వచ్చేటటువంటి కాలం వెన్ యూ స్లీప్. మెటాబాలిక్ యాక్టివిటీ అత్యధికంగా జరుగుతుంది నిద్రపోయేటప్పుడు. నిద్రపోతే చెమట ఎక్కువ పడుతుంది, మీరు గమనించారా? ఏమిటి అది చెమట పట్టడానికి కారణం ఏమిటి? లోపల బాహ్యమైనటువంటి పనులన్నీ, బయట నుంచి చేసే పనులన్నీ మానేసేటప్పటికీ ఇక్కడ లోపల క్లెన్జింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఓవర్హాలింగ్ జరుగుతుంది. ఈ ఓవర్హాలింగ్ జరిగేటప్పుడు అక్కర్లేని చెత్త అంతా బయటకు వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చేసినటువంటిదంతా చెమట రూపంలో ఉంటే అక్కడ కూర్చుని భోంచేస్తావా నువ్వు? ఇజ్ ఇట్ వర్త్ టు సిట్ అండ్ ఈట్ దేర్? బాగుండదు కదా. ఆఖరికి బయట పనులు చేసి వస్తే, ఏదన్నా ఎండలో వెళ్ళొస్తేనో, తోట పని చేస్తేనో, ఇంకో పని చేస్తేనో చెమట పడితే, చెమట పట్టిన బట్టలతో భోజనం చేస్తామా? బట్టలన్నా మార్చుకుంటాం, లేకపోతే ఫ్యాన్ కింద కూర్చుని చెమట ఆరిన తర్వాత తింటాం. చెమట కారుతూ తినం కదా, ఇట్లా కారుతూ ఉంటే ఇక్కడ నుంచి కారుతున్న చెమట అన్నంలో పడుతూ ఉంటే ఎవరు తినరు కదా, ఇష్టపడరు కదా. లేకపోతే పూర్వకాలం పక్కన ఒకళ్ళు కూర్చుని విసిన కర్రలతో విసురుతూ ఉండేవారు. ఈ రకంగా ఇటువంటి మాలిన్యాలు ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చొని తినడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. అది పోని అది కూడా కంటికి కనపడదు, దాన్ని కూడా పక్కన పెడదాం. ఎన్ని లేయర్స్లో ఆలోచించాలో చూడమ్మా. అన్నం తింటున్నావు, ఎంత జాగ్రత్తగా తిన్నా ఒక్క మెతుకు పడదా? ఖచ్చితంగా పడుతుంది. లేదు, పడింది. పడ్డాక ఈ మెతుకి ఇట్లా తీసాం, తీస్తాం కదా, తీసిన దాని తాలూకు ఇంతో అంత అక్కడ అతుకుని ఉంటుందా? ఉండదా. అందుకే కదా నీళ్లు పోసి శుభ్రం చేస్తాం. మన కంటికి కనపడకపోయినా ఈగ వచ్చి అక్కడ వాళ్తోందంటే ఈగ తను తినగలుగుతోంది కదా. అక్కడ ఉండిపోయినటువంటి స్మాల్ పార్టికల్ ఆఫ్ ది ఫుడ్ దాన్ని అక్కడ ఉంచేస్తే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? అది మంచిదా కాదు కదా. అవును. అందువల్ల ఎక్కడ కూర్చుని చేయాల్సిన పని అక్కడ చేయాలి. ఉదాహరణకి ఈ రోజుల్లో మీకంతా ఒకప్పుడు తప్పు పట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ చాలా స్టైలిష్గా దాన్నే ఫాలో అవుతున్నారు. యోగా మ్యాట్ అని చెప్పి ఒకటి తీసుకుని భుజాన్ని వేసుకుని పెడతారు. ఎక్కడికి వెడితే అక్కడ నా యోగా మ్యాట్ నేనే కూర్చుంటాను. పూర్వకాలం ఒక పీఠాధిపతులు లాంటి వాళ్ళే, వాళ్ళు ఎక్కడికన్నా పెడితే వాళ్ళ ఆసనం వాళ్ళు వేసి కూర్చునేవారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆ స్థాయికి చేరిపోయారు. ఏమిటంటే దీని మీద చేస్తే దీని మీదే గుర్తుంటుందని. అంటే ఒక ఆసనం, ఒక మ్యాట్, ఒక చిరుచాప, లేకపోతే ఒక బట్ట ముక్క, ఒక తివాచి, దాని మీద కూర్చుని నువ్వు ప్రేయరో ధ్యానమో మెడిటేషనో యు నేమ్ ఇట్ సంథింగ్ అది చేస్తే దాని తాలూకు వైబ్రేషన్స్ దాని మీద ఉన్నాయని కదా అక్కడే కూర్చుని చేయాలనుకుంటున్నారు. ఒక ఒకళ్ళ యోగా మ్యాట్ మీద ఇంకొకరు కూర్చోరు చేయరు కదా. అంటే దాని మీద వైబ్రేషన్స్ ఉన్నాయి. అవునా? అవును. మరి నువ్వు పడుకునేటప్పుడు ఉండే వైబ్రేషన్స్ నువ్వు కూర్చుని తింటుంటే నిద్దట్లో తిన్నట్టు అవుతుందా, మేలుకుని తిన్నట్టు అవుతుందా? అవునమ్మా. ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. ఒక పావు గంట అరగంటో చేసే యోగా చేసినప్పుడే దాని వైబ్రేషన్స్ దానికి అంటుకుంటే రాత్రి 7-8 గంటలు పడుకుంటున్నావు. ఆ నిద్ర, మత్తు, బద్ధకం ఎట్సెట్రా ఎట్సెట్రా ఇంకా చాలా ఉంటాయి. వీటన్నిటి ఎఫెక్టు దాని మీద ఉందా లేదా, ఆ వైబ్రేషన్స్? సో దాని మీద కూర్చుని తింటున్నావు అంటే ఇట్స్ ఒక రకంగా కోమా స్టేట్లో ఉండి తిన్నట్టే అనుకో. అది సరైన పద్ధత? ఇది పిల్లలు తినడమే కాదు, ఇంట్లో మీరు అన్నట్టు పెద్దవాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎట్టా కొట్ట పిల్లాడు తింటే చాలు. కొంచెం ఆడపిల్లలు తక్కువ, అసలు లేరని చెప్పను, ఆడపిల్లలు కొంచెం తక్కువ, కానీ మగపిల్లలు అయితే అబ్బా తెచ్చివ్వకూడదా టీవీ చూస్తున్నానంటారు. ఇంకొక దౌర్భాగ్యం ఏమిటంటే ఇంట్లో రూమ్కో టీవీ, దరిద్రం అది. కనీసం టీవీ ఒకటి ఉంటే అందరూ టీవీ చూసేప్పుడున్నా కలిసి ఉంటారండి కుటుంబ సభ్యులు. దేనికి అది అయిపోయింది? అది కూడా అవసరం లేకుండా ఉంది. ఎవరి ల్యాప్టాప్స్ వాళ్ళకున్నాయి, ఎవరి ఐపాడ్స్ వాళ్ళకున్నాయి, లేదంటే ఎవరి ఫోన్స్ వాళ్ళకున్నాయి, వాటిల్లో చూసుకుంటున్నారు. అవి చూసుకుంటుంటూ తినడం ఏమిటి? అది మంచం మీద కూర్చుని, మంచం మీద కూర్చుని తినడం అన్నది పరమ భయంకరం. హాల్లో కూడా కూర్చుని తినకూడదు. భోజనాలు కదా, ఎందుకు ఇంట్లో? తీసేయండి భోజనాలు కదా, వద్దు ఇంకా. అవును. ఇంకెందుకండి? హాయిగా ఒక ఓవెన్ పెట్టుకోండి, అదే హాల్లో ఉంటుంది. స్విగ్గీనో ఇంకోటో ఇంకోటో ఊబర్ ఈట్సో ఉంటాయి కదా, ఆర్డర్ చేసుకోండి, వేడిగానే తెస్తాడు వాడు, తినచ్చు. లేదంటే ఓవెన్లో, డ్రాయింగ్ రూమ్లో ఓవెన్ పెట్టుకోండి, హీట్ చేసుకోండి, తినండి బాస్. నో కిచెన్, నో ఎస్టాబ్లిష్మెంట్, నథింగ్. ఇంత
ఈ కల్చర్కి వచ్చామా మనం? ఇంకా మళ్ళీ వీ టాక్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అది ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు. అది విషయం ఏమిటంటే వీళ్ళే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఈ పిల్లలని ప్రోత్సహించేటటువంటి పిల్లలు అలా ఉండడంతో పాటుగా తల్లులు ప్రోత్సహించటం, తండ్రులు ప్రోత్సహించటం కూడా ఉంది. ఎట్లాగొట్లా నాలుగు ముద్దలు తింటే చాలు వాడు, వాడి నోట్లోకి లేకపోతే అమ్మాయి నోట్లోకి నాలుగు ముద్దలు ఎడితే చాలు, లేకపోతే సన్నగా ఉండిపోతున్నారు అని. దానివల్ల ఏమవుతుంది? ఒబేసిటీ వస్తుంది. శరీరం పెరుగుతోంది కానీ దీనికి వెళ్ళట్లేదు శక్తి. మనం తినే ఆహారం మనసుకు కూడా బలం ఇవ్వాలి కదా. మనసుకు బలం ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే ఆహారం మీద దృష్టి లేకుండా తినడం. తినేదాని మీద దృష్టి పెట్టినప్పుడు మనసుకు బలం వస్తుంది. తినేదాని మీద దృష్టి పెట్టకుండా తింటే శరీరానికి మాత్రమే బలం వచ్చి లావెక్కుతూ ఉంటారు. అంచేత లావెక్కాడు, బాగా పుష్టిగా ఉన్నాడు, కానీ తెలివితేటలు లేవండి, చురుకు లేదండి, లెమ్మంటే లేవడండి, కదలమంటే కదలడండి, ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటాడండి, రాను రాను లడ్డు అయిపోతాడు. ఎలా మాన్పించాలమ్మా మరి? ఎలా అంటే మంచం దగ్గర తినటం అనే అలవాటుని ఎలా అవాయిడ్ చేయాలి? ఇవన్నీ ఇంత చర్చ చేస్తే వినరు గనక పూర్వం దెయ్యాలు పడతాయనో మాట అనేవారు. ఇప్పుడు మనం దెయ్యాలని కాదు కానీ బ్యాక్టీరియా వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నువ్వు తింటున్నది వంట పట్టదు, నువ్వు మంచం మీద కూర్చుని తింటే లావెక్కుతావు తప్ప బుర్ర పెరగదు, ఇటువంటి మాటలు చెప్తే వినేవాళ్ళు ఉంటే చెప్పాలి. వింటారా? వినే స్థితిలో పిల్లలు ఉన్నారా? అసలు పిల్లలు వినేటట్టుగా చెప్పగలిగిన స్థాయిలో తల్లులు ఉన్నారా? ముందర వీళ్ళ వీక్నెస్ ఎక్కువ కదా, వీళ్ళు బలంగా ఉంటే వాళ్ళని అదిలించగలరు, కానీ వీళ్ళు బలంగా లేరే, వీళ్ళే బలంగా లేరు, వీళ్ళే వీక్గా ఉన్నారు. వీళ్ళే హాల్లో సోఫాలో కూర్చుని ఇలా ఇలా తింటూ సీరియల్స్ చూసే తల్లికి వాట్ రైట్ షీ హ్యాస్ టు టాక్ టు హిస్ సన్ అబౌట్ దిస్? ఇంట్లో ఒక్కటి చెప్పాలమ్మా, ఎట్టి పరిస్థితుల్లో కుటుంబం ఐక్యంగా ఉండాలి అంటే కుటుంబ సభ్యులందరూ ఒక్క చోట కూర్చుని ఒక్కసారి భోజనం చేయడం అనేటటువంటి సంస్కృతి ఉండాలి. ఎవరికి వాళ్ళు విడివిడిగా తినడం, ఎవరి తిండి వాళ్ళు తినడం. ఒకళ్ళు పిజ్జా తెప్పించుకుంటారు, ఒకళ్ళు నూడిల్స్ ఇంట్లో చేసుకుంటారు, ఇంకొకళ్ళు సబ్వే నుంచి తెప్పించుకుంటారు. ఎవరిష్టం వాళ్ళు తింటూ ఉంటే అదో కుటుంబమా? కాదు కదా. భోజనం దగ్గరే సంస్కారం బయటపడేది, మానవ సంబంధాలు పెరిగేవి, మనిషితో మనిషికి ఆప్యాయతలు, అభిమానాలు, ఇష్టాలు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ కలిగేది భోజన సందర్భంలో. అందువల్ల ప్రధానంగా పెద్దవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాట ఇంట్లో చలామణి అవుతుందో, కొంతమంది ఇంట్లో అమ్మగారిది అవుతుంది, కొంతమంది ఇంట్లో అయ్యగారిది అవుతుంది, చెప్పలేం, ఎవరి మాట చలామణి అవుతుందో వాళ్ళు ఇనీషియేటివ్ తీసుకుని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కూర్చుని ఒక్కసారిగా భోజనం చేయడం అన్నది అలవాటు గనక చేసుకున్నట్టయితే అసలు కుటుంబ వ్యవస్థ బాగుపడిపోతుంది. చాలా తప్పమ్మా భోజనం మంచం మీద కూర్చుని చేయడం. అది ఎప్పుడు ఎవరికి చేస్తారు? రోగిష్ఠులు తింటారు మంచం మీద కూర్చుని. రోగిష్ఠులు కూడా ఏం చేస్తారు? ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా మరీ లేవలేకపోతే తప్ప కొంచెం లేవగలిగితే బెడ్ మీంచి లేపి కుర్చీలో కూర్చోబెట్టి భోజనం పెడతారు. అట్లాంటిది మన ఇంట్లో మనం మంచం మీద కూర్చుని తిండమా? ఎక్కడికెడుతున్నాం మనం? ఎంత భయంకరం అంటే నన్ను నేను ఇన్వాలిడ్గా చేసుకున్నట్టు మంచం మీద కూర్చుని తిన్నట్టు తింటే. అందువల్ల ఆలోచించాలి, ఆలోచించాల్సి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చాలా సూపర్ఫిషియల్గా, చాలా కొద్ది విషయాలే మాట్లాడాను ఈ అంశం గురించి తెలుసా. ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి, చాలా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. అమ్మ ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది. ఇప్పుడు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉండకపోవచ్చు, సపరేట్ గా వంటశాల కానీ లేకపోతే కూర్చొని తినడానికి ఒక అవకాశం లేకపోయి ఉండొచ్చు, కానీ మంచం పక్కన ప్లేస్ అయితే ఉంటుంది కదా, అది కింద కూర్చుని తినండి, లేదా కింద కూర్చో లేకపోతే కుర్చీలో కూర్చుని తినండి. అసలు కుర్చీలో ఎందుకమ్మా? అసలు ఈ తినేవాళ్ళందరూ పిల్లలే కదా మాక్సిమం. ఈ పిల్లలు కింద కూర్చోలేరా? ఇప్పటికే మోకాళ్ళ నొప్పులు వచ్చాయా? ఇప్పటికే నడుము పట్టేసిందా? అసలు కింద కూర్చుని తినడం అలవాటు ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే మోకాళ్ళ నొప్పులు రావు కింద కూర్చుని తింటే, నడుం నొప్పి రాదు, తిన్నది అరుగుతుంది వెంటనే, ప్రతి ముద్దకి ఇలా వంగుతారు కదా, పొట్ట మడత పడుతుంది, ఆకలి ఎంతో తెలుస్తుంది, పై పొట్ట రాదు. ఇప్పుడు పిల్లలకి చూడండి, బొడ్డు కింద వచ్చేదానికన్నా బొడ్డుకి పైన ఉండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే పొట్ట ఎక్కువ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే వంగడం అలవాట్లేక.
ఎవరైతే ఇలా వంగి భోజనం చేస్తారో, ముద్ద ముద్దకి ఇలా తల ఉంచుతారో, పొట్ట ఉంచుతారో, వాళ్ళకి పాటు పెరగదు. మరి ఇన్ని అంశాలు ఉన్నాయి, వీటిల్లో బిడ్డకి అమ్మాయో అబ్బాయో ఏది పడుతుందంటే ఆ ఒక్క పాయింట్ చెప్పి వాళ్ళని మంచం మీద కూర్చొని తినడం మానిపించవచ్చు. చురుకుతనం చెప్పొచ్చు, పొట్ట రాకుండా ఉంటుందని చెప్పొచ్చు, అని చెప్పొచ్చు, సన్నబడతావని చెప్పి ఎన్ని ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇన్ని అంశాల్లో వాళ్ళకి నచ్చేది ఒక్క అంశం చెప్పైనా వాళ్ళ చేత ఆ పని మానిపించవచ్చు. లేదా కొంచెం క్లీన్గా ఉండే అలవాటు ఉన్న వాళ్ళకైతే బ్యాక్టీరియాను వైరస్లు వస్తాయని ఇలాంటివి తప్పకుండా. నమస్తే. నమస్తే.